సమస్య చిన్నది అనుకుంటేనే ఎదుర్కోగలం అనే కథ. ఆ ఊళ్ళోకి వచ్చిన ఒక అపరిచితుణ్ణి కొందరు దాదాపు 40 అడుగు లోతున్న గుంటలోకి తోసేశారు. ఆ గుంటలో నుంచి బయటికి రావడానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నిస్తే అంత బలహీన పడిపోతున్నాడు. చివరికి ఈ గుంట నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు, ఈ పోరాటం కన్నా చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడే హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి అంటూ కేకలు వినిపించాయి. అవేవో పక్కనే ఉన్న మరొక గుంట నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆ గుంట దీనికన్నా 10 అడుగులు ఎక్కువ లోతున్నట్టుగా ఉంది. అందులో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళే అరుస్తున్నట్లున్నారేమో. జాగ్రత్తగా వింటుంటే గుంట గోడల నుంచి మట్టి కిందికి రాలుతున్నట్లు, గోడ పగులుతున్నట్లు శబ్దం వస్తుంది. వెంటనే శక్తిని ధైర్యాన్ని కూడగట్టుకొని కొద్ది కొద్దిగా పైకి పాకుతూ బయటపడ్డాడు. బయటికి వచ్చాక పక్క గుంటలో ఉన్న వ్యక్తిని కూడా కాపాడాడు. మీరు పడుతున్న బాధ గురించి తలుచుకుంటే మీకన్నా అధికంగా బాధలు పడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నిరంతరం మీ గురించి మీరు మంచిగా ఊహించుకోండి. ఈరోజు మీ జీవితంలో బాధాకరమైన రోజు కావచ్చు, తెల్లవారితే కొత్త మంచి రోజు వస్తుంది. మీరు జీవితంలో పడ్డ కష్టాలన్నీ నేడు మీకు గుర్తుండవు, కానీ వాటి నుండి మీరు పొందిన ప్రతిఫలం మాత్రం మీకు జీవితాంతం తోడుంటుంది. ఎంత పెద్ద కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోండి.